Jatin Pujita Food Court. Ee roju mem cheyaboye recipe rayyala pulusu. Rayyala pulusu tayari vidhanam chuddam. Mundiga 1/2 kg rayyalu teesukoni vaatilo uppu perugu vesukoni baaga kadigi shubram chesukovali. Veetini maamul water tho 3-4 times ala wash cheskovali. Ila cheskovatam valla neechu vasana raavu. Ippudu ila shubram cheskunna vaatini oka kadailoki teesukoni danilo 1 tablespoon pasupu 1 tablespoon salt vesukoni baaga kalupukovali. Ippudu danilo 1 tablespoon నూనె కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలాలను సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, లవంగాలు, చెక్క, మిరియాలు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో చిన్నుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1/2 కప్పు పెద్దల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో 1/2 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా వాటిని దారగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోనే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత దానిలో టమాటా ప్యూరీ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలిపి దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి ఈ మసాలా పేస్ట్ మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 కప్పు చింతపండు రసం వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో కొత్తిమీర, పుదీనా వేసుకొని మరికొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.